నిన్న ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ మంత్రి వర్యులు, మా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీమతి కొండా సురేఖ గారు మీడియా ముందుకు వచ్చి తన ఆవేదనను, బాధను వ్యక్తం చేయడం జరిగింది. ఆ విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఆలోచిస్తూ ఉంది, ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బిహేవ్ చేస్తుంది అనేది ఒకసారి మనం గమనించినప్పుడు, ఒక అక్కకి చెల్లెకి, ఒక తల్లికి మధ్యలో ఉండాల్సినటువంటి వ్యత్యాసాన్ని కూడా కనీసం గమనించలేనంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నటువంటి సంస్కారహీనులకి అక్కని నోరారా విలిచి దుబ్బాక నియోజకవర్గానికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయడానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో మొట్టమొదటిసారి వారు దుబ్బాకకు రావడం జరిగింది. గతంలో నేను ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యునిగా దుబ్బాకలో ఉండేటువంటి చేనేత కార్మికుల సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ఎక్కడికి పోయినా ఏ నాయకుడిని కలిసినా ఎవరిని కలిసినా చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో, ఆఖరికి నేను ఈ దేశ ప్రధానిని కలిసిన రోజు కూడా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను దేశ ప్రధానికి వేసింది కూడా నూలు పోగులు. ఇట్లాంటి సేమ్ కొండా సురేఖ గారికి వేసినట్లాంటి నూలు పోగుల దండనే వేసి చేనేత కార్మికుల సమస్యల్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో శ్రీమతి కొండా సురేఖ గారు దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి నేను ఎంపీగా గెలిచిన తర్వాత, వారు మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి వస్తుంటే అక్క వేయొచ్చా అని అడిగి, అక్క మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యలు, నేతన్నల సమస్యలు, ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అక్కవు కాబట్టి దయించి మా దుబ్బాక నేతన్నల సమస్యలు పరిష్కారం చేయక అని అడిగి, ఒక అక్కకు తమ్ముడిగా వారికి నేను ఈ నూలు పోగుల దండేస్తే దాని కూడా ఇంత సంస్కార విహీనంగా మాట్లాడుతూ నోటికి వచ్చినటువంటి మాటలు పెడుతూ ఇష్టారాజ్యంగా బిహేవ్ చేయడం అనేది బాధాకరం. ఒక సోదరిగా వారికి జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల పట్ల 100% విచారం వ్యక్తం చేస్తూ, తమ్ముడిగా తప్పకుండా మీకు జరిగినటువంటి అన్యాయం పట్ల ఒక వకీలుగా 100% మీ తరఫున నిలబడతాను, చట్ట ప్రకారం వీళ్ళందరి మీద కూడా కేసులు రిజిస్టర్ చేపిస్తాను. పెట్టింది ఎవరు? ఎంఆర్ అనేటువంటి పేరు మీద పెట్టినారు. దాని పేరేముంది? భారత రాష్ట్ర సమితి. ఫోటోలు ఎవరి ఉన్నాయి? చంద్రశేఖరరావు గారి, హరీష్ రావు గారి ఉన్నాయి. 2 అక్షరాలు ట్వీట్ చేసి హరీష్ రావు గారు చేతులు తెలుపుకోవడం కాదు, మీ ఫోటోని డీపీగా పెట్టుకున్నారు. మీ ప్రమేయం లేకుండానే మీ ఫోటోని డీపీగా పెట్టుకుంటారా? కింద వచ్చిన కామెంట్లలో కూడా మెజారిటీ కామెంట్లలో మీ ఫోటోనే వాళ్ళు డీపీగా పెట్టుకుని చేసినారు. నిజంగా హరీష్ రావు గారికి ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే, జరిగింది పొరపాటైన హరీష్ రావు గారు భావిస్తే, వాళ్ళ సోషల్ మీడియా మీద హరీష్ రావు గారికి నియంత్రణ ఉంటే తీసుకొని వచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి, మీ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయండి, మేము జీతం ఇస్తలేమో అని చెప్పండి, ఈ ఫేస్బుక్ పేజీ మాది కాదు లేదా ఈ ట్విట్టర్ అకౌంట్ మాది కాదు అని చెప్పండి, ఈ తప్పు చేసిన ఆయన నా ఫోటో తప్పుగా వాడుకుంటున్నాడు అతని మీద కేసు పెట్టండి, మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి. ఇది మీది కాకపోతే, మీ పెయిడ్ ఇన్స్టిట్యూట్ కాకపోతే, మీ వల్ల పొరపాటు జరగకపోతే, మీ ఫోటో వాడుకుంటున్నాడు కాబట్టి, మీ ఫోటో వాడుకొని తప్పుడు పోస్టులు పెడుతున్నాడు కాబట్టి, మీ ఫోటో బాధ్యత కనబడుతుంది కాబట్టి ఇక్కడ. అందుకని దయచేసి మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి, లేదు అతన్ని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఈ ట్విట్టర్ అకౌంట్లో ఇతర పార్టీలని మీరు ఇష్టారాజ్యంగా బూతులు వాడడానికి ఈ ట్విట్టర్ అకౌంట్ని వేదికగా వాడుకుంటున్నారు. చాలా సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు, సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకుంటారు. హరీష్ రావు గారు, ఇది మీకు తగదు. దయచేసి మీరు ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి నేను చాలా స్పష్టంగా కోరుతా ఉన్నాను. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా దుబ్బాకలో ఉండేటువంటి వంద పడకల ఆసుపత్రికి ఒక రోడ్ ఇనాగ్రేషన్కి వస్తే, ఆ రోజు కూడా నేను మీకు శాలువేసి స్వాగతించినాను మొట్టమొదటిసారి మీరు మంత్రి హోదాలో మా దుబ్బాకకు వస్తే. ఈ రోజు కూడా మొట్టమొదటిసారి జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో శ్రీమతి కొండా సురేఖ గారు జిల్లాకు వస్తే నేను స్వాగతం పలకడానికి అని చెప్పి వారి సామాజిక వర్గానికి సంబంధించి సమస్యల హారాన్ని వారి మెడలో వేస్తే, ఇంత కుత్సితమైనటువంటి మనస్తత్వంతో, ఇంత చిల్లరమైనటువంటి ఉద్దేశంతో, దీంట్లో ఎక్కడ కూడా తప్పుడు స్కోప్ లేకుండా ఇచ్చినటువంటి దీన్ని ఇంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళకి ఒకసారి దయచేసి, నేను టీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్కు, హరీష్కి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. మీరు కింద పెట్టినటువంటి కామెంట్స్ చూస్తే ఇందులో రకరకాల కేసీఆర్ ఫ్యాన్, మోహన కృష్ణ, సౌత్ పా, తాళ్లపల్లి, ఇట్లా మీరు పెట్టినటువంటి కామెంట్స్ అన్ని చూస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే లాంటి కామెంట్స్ పెట్టినారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి వాళ్ళని మీరు నియంత్రించకపోతే తప్పకుండా చట్ట ప్రకారం ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతాం. దుబ్బాకలో పెడతాం, సిద్దిపేటలో పెడతాం, మెదక్లో పెడతాం, హైదరాబాద్లో కూడా కేసులు పెట్టిస్తాం. ఖచ్చితంగా కామెంట్స్ పెట్టిన దగ్గర హరీష్ రావు గారి ఫోటో ఉన్నా, కేసీఆర్ గారి ఫోటో ఉన్నా, ఇంకెవరి ఫోటో ఉన్నా,
ఇంత దిగజారి మీ బొమ్మల్ని వాడుకుంటున్నప్పుడు మీకు కంట్రోల్ చేయడం చేత కాకపోతే తప్పకుండా మేము కంట్రోల్ చేస్తాం, దాంట్లో ఏం డౌట్ పడద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అది అధికారిక కార్యక్రమం. మీ ఎమ్మెల్యే కూడా, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా వేదిక మీద ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా నాకు షాల్వా కప్పి బోకే ఇచ్చిండు, ఎంపీ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి దుబ్బాకు వచ్చిండని. ఈ మాత్రం కూడా సంస్కారం సభ్యత లేకుండా కార్యకర్తలు బిహేవ్ చేస్తున్నారని, అట్లాంటి వాళ్ళను మీరు ఎంకరేజ్ చేస్తున్నారని అంటే మాత్రం చాలా దుర్మార్గం. ప్రతి అకౌంట్ని, ప్రతి అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని తెప్పియడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరెవరైతే కింద రాంగ్ కామెంట్స్ పెట్టి వాళ్ళ ఫేస్ ఐడీలు దాచిపెట్టుకొని తప్పుడు తప్పుడు పనులు చేస్తూ ఉన్నారో, వీళ్ళందరిలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు, వదిలిపెట్టాం.